నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ముందే ప్రవేశించి రైతుల్లో ఆశలు పెంచేశాయి. ఈ వర్షాకాలంలో విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేశారు. కానీ జూన్ రెండో వారం దాటినా వర్షాలు అంతంత మాత్రంగానే పడుతున్నాయి. మోస్తరు వర్షాలు కురుస్తూ ఉండటంతో జలాశయాలకు వరద నీరు చేరడం లేదు. కృష్ణా బేసిన్లో ఇప్పటి వరకు వర్షపాతం నమోదు కాకపోవడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా రెండో సీజన్లలో సరిపడా సాగులేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు రైతులను మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటికే వరి నాట్లు పూర్తి కావడంతో సాగునీరు అందుతుందా లేదా అనే ఆందోళన నెలకొంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి విజయభాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు జలకళ లెక్క వెలవెలబోతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 20 లక్షల ఎకరాల్లో ఉన్న ఆయకట్టు రైతాంగం ఆందోళనలో మునిగిపోయింది. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభమైంది, వరి నాట్లు కూడా వేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా నాగార్జునసాగర్కి ఇన్ఫ్లో మొదలు కాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గత ఏడాది ఇదే సమయానికి 520 అడుగుల వద్ద 150 TMC నీళ్లు నిల్వ ఉండగా ప్రస్తుతం 505 అడుగుల వద్ద 122 TMC మాత్రమే నీరు ఉండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 22 TMC నీరు తక్కువగా ఉండడం, ఇప్పటి వరకు కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షపు జాడ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 312 TMC గరిష్ట నీటి మట్టం ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి దిగువగా ఉన్న నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం ఆందోళనలో వ్యక్తమవుతుంది. ఈసారి ఖరీఫ్ సీజన్ ఎలా ఉండబోతుందనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతుంది. ఇప్పటికే వేసవి కాలంలో చివరి పంటకు నీరు ఇవ్వకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. చాలా చోట్ల చివరి పంటకు నీళ్ళు ఇవ్వాలని కూడా రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నీరు కూడా లేకపోవడం, ఖరీఫ్కి నీరు వస్తుందా లేదా అనే ఒక ఆందోళన కూడా ఉండడం, సాగునీటికి మాత్రమే దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఉన్న నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం అయితే ప్రస్తుతం ఆందోళనలో ఉంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులో కూడా గరిష్ట నీటి మట్టాలు ఎక్కడ ఏ ప్రాజెక్టులో లేకపోవడం, అట్టడుగు స్థాయిలో నీటి మట్టాలు ఉండడంతో ఇక కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారితే కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయకట్టు రైతులు మాత్రం ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నారు. గత సీజన్లోనే చివరి పంటకు నీరు అందలేదు, ఈసారి పంటకైనా నీరు అందుతుందా లేదా అనేది మాత్రం ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. వరుణిపైనే రైతులంతా కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి పైన కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 880 MW విద్యుత్ ఉత్పత్తి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి అవుతుంది. కానీ గత ఏడాది కూడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. ఈసారి కూడా ఆ అవకాశం విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం ఒక సందిగ్ధత ఏర్పడింది. మొత్తంగా ప్రస్తుతం ఉన్న నాగార్జునసాగర్ నీటి మట్టం రైతుల్లో ఆయకట్టు ముఖ్యంగా ఆయకట్టు రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే గత సీజన్లో సరైన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు కూడా ఇంకిపోయాయి. ఆయకట్టు రైతులు కూడా చాలా చోట్ల బోర్బావులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు భూగర్భ జలాలు పెరగడంతో పాటు కాలువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం మాత్రం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కావచ్చు, కృష్ణా ఆయకట్టులో వర్షాలు లేకపోవడం రైతులను మాత్రం ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV.